జై తెలుగుదేశం 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 ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై రమణనగర్ నాయకత్వం బలిలాలి రమణనగర్ నాయకత్వం బలిలాలి ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం తెలుగుదేశం రమణ జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై రమణనగర్ నాయకత్వం బలిలాలి రమణనగర్ నాయకత్వం బలిలాలి ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం తెలుగుదేశం నలభైవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు శుభాభివందనలు తెలియజేస్తూ 40 సంవత్సరాల క్రితం మార్చి 29వ తారీఖు నాడు పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితులలో వాస్తవంగా తిండికి లేక కృంగిపోతూ కృషించుతూ నశించిపోతున్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని, వాళ్ళకేదో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో లక్షలాది రూపాయలు అప్పుడు ఆదాయాన్ని వదిలిపెట్టి ప్రజాసేవ కోసం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించినటువంటి మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు బీసీలకు ఎవరు కూడా ఎక్కువ 100% అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఓసీలు మాత్రమే నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితులలో బీసీలకు రాజ్యాధికారం దక్కాలని, మహిళలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంగా మహిళా రిజర్వేషన్స్ కానీ, మండలాల ఏర్పాటు కానీ, విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం కానీ వేరే ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం. అప్పుడున్నటువంటి విఆర్ఓ వ్యవస్థ ప్రజలను పీడించినటువంటి సందర్భం. మూడు ఆశయాలతోని పార్టీని స్థాపించడం జరిగింది. మూడు, గుడ్డ, నీడ, ఈ మూడు బట్ట కూడా దొరకనటువంటి పరిస్థితులలో జనతా వస్త్రాలను ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు. 2 రూపాయల కిలో బియ్యం, తర్వాత పక్కా గృహ నిర్మాణం, గూడు లేదు, గుడిసెలలో నివసించినటువంటి ప్రజానీకానికి ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ అక్కడున్న పరిస్థితులలో పక్కా గృహ నిర్మాణం చేపట్టినట్టు ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఒక నైతిక విలువలు, వేరే పార్టీ నుంచి తీసుకున్న నాయకులు కాకుండా నూతనంగా నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, మేధావులను కానీ, విద్యావంతులను కానీ పార్టీలోకి తీసుకొని వాళ్ళకు టికెట్లు ఇచ్చి కొద్ది కాలంలో, అనతి కాలంలో 9 మాసాలలో భారతదేశంలో పార్టీ పెట్టినటువంటి 9 మాసాల్లో అధికారం తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం తెలుగుదేశం పార్టీది. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాలు జరిగినా కానీ తెలుగుదేశం కార్యకర్తలు ఒక మనోధైర్యంతో ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్దేశంతో ఇప్పటికీ ప్రజలలో ఉంటుంది ఏకైక పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు మనుగడ ఉన్నాయంటే అది ప్రజల యొక్క ఆశీర్వచనం అని చెప్పుకోవచ్చు. 40 సంవత్సరాల నుంచి అధికారం లేకున్నా అందుబాటులో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసినటువంటి ఒక మహా వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త. ఇవాళ నైతిక విలువలు నశించినాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీలో
కొత్త సీసాలో పాత సారా మాదిరిగా అన్ని పార్టీల నాయకులు తీసుకొని అసలు తెలంగాణ రాష్ట్రానికి పార్టీ కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పార్టీని కలగూర గంపలాగా ఏర్పాటు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ అలాగే నైతిక విలువలు లేవు ఎలాంటి నైతిక విలువలు తెలుగుదేశం పార్టీ ఒక మహోన్నతమైన పార్టీ ఈ పార్టీని రాబోయే కాలంలో ప్రజలందరూ గమనించి రాబోయే కాలంలో అధికారం తీసుకోవడానికి అందరూ కృషి చేసి ఒక నీతివంతమైన పాలనను అందించడానికి అవకాశం ఇవ్వాలని సందర్భంగా ప్రజలకు కార్యకర్తలకు మనవి చేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ అతను తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు మార్చి 29 40వ ఆవిర్భావ దినోత్సవం ప్రారంభమైంది మరి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలనా విధానము తర్వాత ఆ రోజు మన తెలుగు వాళ్ళందరినీ కూడా మద్రాసీలు అనేటి పిలిచేటువంటి ఒక సందర్భం లోపల అన్నగారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం తను ఉన్నటువంటి కోటాది కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ఈ తెలుగు ప్రజల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నేను పార్టీ పెట్టానని అకుంఠిత దీక్షతోటి ఆ రోజు పార్టీ ప్రారంభం జరిగింది మరి ఆనాడు ఈ తెలుగు ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ ఒక కృష్ణుడు కానీ ఒక రాముడు కానీ ఒక భీముడు కానీ ఒక దుర్యోధనుడు కానీ కావాలంటే అంటే ఒక దేవతామూర్తిగా అంటే దేవుడు అంటే గిట్ ఉంటాడు అనేటువంటి ఒక విధంగా ఆనాడు వారి యొక్క నటనతో ప్రజలందరినీ కూడా మెప్పించిండు అంటే అనేక పాత్రలు సాంఘికం కానీ జానపదం కానీ అన్ని రకాల వర్గాలను అన్ని రకాల ప్రజలను తన యొక్క నటనతో ఆకర్షించుకోవడం జరిగింది మరి ఆనాడున్న పరిస్థితుల ప్రభావంతోనే అత్యంత తక్కువ 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో పర్యటన చేసి మరి పరిపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన సాగించండు మరి ముఖ్యంగా ఇంతకుముందు రాజన్న చెప్పినటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి గూడు నీడను కల్పించడం కోసం చేసిండ్రు మరి ఆనాడు ఒక ఉండే మాన రాజకీయం అంటే ఒక విలువ గౌరవం అనేది ఉండే ఈరోజు అవి పూర్తిగా మంట కలిసిపోయినాయి ఈరోజు అంటే ఇండైరెక్ట్గా డబ్బులు పెట్టి కొనుక్కునుడే ఓట్లు అనేది జరుగుతుంది కాబట్టి ఇది చివరకు ప్రజాస్వామ్యం కాదు ఇది అప్రజాస్వామ్యంగా జరుగుతుంది కాబట్టి రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఒక నాయకులు పోయినా కానీ మరి కార్యకర్తలు ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి అకంఠిత దీక్షతో ఒక సైనికుల వల్ల ఇప్పటికి కూడా ఉన్నారు ఈరోజు కూడా మరి కార్యకర్తలను నాయకులు పోయినా కానీ బాధపడకుండా మరి ఎల్లరమణ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోపల తిరిగి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి మనందరం కూడా మొక్కవని ధైర్యంతో సైనికుల వలె మనలో మన కలతలు లేకుండా అందరం ఒక తాటి మీదకి వచ్చి రాబో కాలంలో తెలంగాణలో ఆంధ్రలో 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం.